గత రాత్రి అంటే వేకువజామున ఎర్లీ అవర్స్ లో ఈరోజు ఇది ఐదవ చిరుతపులిని మనం బంధించడం జరిగిందండి. దీన్ని వైద్య పరీక్షల నిమిత్తం అట్లాగే దీన్ని క్వారంటైన్ లో ఉంచడం కోసం ఇమీడియట్ గా మనం జూ పార్క్ కి తరలించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి నివేదికలను బేస్ చేసుకుని మనం దీన్ని పిసిసిఎఫ్ వైల్డ్ లైఫ్ అండ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారి ఆదేశాల మేరకు దీన్ని కొంతకాలం పాటు అక్కడే ఉంచి క్వారంటైన్ తర్వాత ఎక్కడ వదిలిపెట్టాలనే దాని మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది సుమారుగా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు వయసు ఉండొచ్చండి. ఇది సబ్అడల్ట్ కేటగిరీకి చెందినటువంటి లెపర్డ్ అండి. ఇది భక్తులు విషయంలో కానీ అట్లాగే మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ ని తగ్గించడంలో కానీ రిడ్యూస్ చేయడంలో కానీ అటవీ శాఖ ఎప్పుడూ కూడా మొదటి నుంచి కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ మా యొక్క సిబ్బందిని ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణలో ఉంచుతూ ఎప్పటికప్పుడు ఎక్కడైనా సరే ఈ యానిమల్ మూమెంట్ అనేది ఉంది అనేది మనకి తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందిని అటవీ సిబ్బందిని టీటీడీ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ మనం ఎటువంటి అజాగ్రత్తకి లోను కాకుండా భక్తులందరికీ కూడా అన్ని రకాలుగా భద్రత కల్పించేటువంటి విషయంలో ఎటువంటి విమర్శలకి ఎటువంటి అవకాశాలకి మనము తావివ్వకుండా మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. అట్లాగే ఇప్పటికప్పుడు మనం రియల్ టైంలో అలర్ట్ తీసుకురావడానికి వీటి యొక్క మూమెంట్ని మానిటరింగ్ చేయడానికి కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరింత సమర్థవంతంగా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని వీటి మానిటరింగ్ అనేది కొనసాగుతుంది. ఇక నాకు తెలిసినంత వరకు ఈ సమస్య అనేది చాలా వరకు తగుముఖం పట్టినట్లే అని భావిస్తున్నాము. కానీ మా పర్యవేక్షణ మానిటరింగ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ యాజ్ వెల్ యాజ్ ఈ షార్ట్ టర్మ్లో మనం ఏం చేయగలం, హెర్బివర్స్ మూమెంట్ అనేది మన ఫుట్పాత్కి బోత్ సైడ్స్ తగ్గించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నామండి. ఏ చిరుత అనేది నిర్ధారించడానికి మనకి డిఎన్ఏ మార్కర్స్ ప్రకారం అనాలిసిస్కి పంపడం జరిగింది. ఆ టెస్ట్ రిజల్ట్ అనేది మనకు వస్తే వీటిల్లో ఏది అనేది మనకు నిర్ధారణ అవుతుంది. అప్పటి వరకు కూడా మనం వీటిని జూ పార్క్లోనే ఉంచడం జరుగుతుందండి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం తదుపరి చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. సుమారుగా 300 కెమెరా ట్రాప్స్ మనం అలిపిరి రూట్లో అట్లాగే శ్రీవారిమెట్టు ఫుట్పాత్లో కూడా పెట్టడం జరిగిందండి. వీటి నుంచి వచ్చేటువంటి డేటాని విశ్లేషించడానికి సుమారు దాదాపుగా 100 మంది ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు మనకి సమాచారాన్ని సేకరించి వాటిని అనలైజ్ చేసి వాటిని మొత్తం మనకు కావాల్సిన విధంగా ఇస్తూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ని. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని తర్వాత రోజు మనం ఎట్లా చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ప్రాంతంలో వీటి యొక్క సంచారం ఎక్కువగా ఉంది, ఆ ప్రాంతంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు విశ్లేషించుకొని వాటి ప్రకారం మన తదుపరి కార్యాచరణని ప్రకటించడం జరుగుతుందండి. అటు ఒక 250-300 మీటర్లు, ఇటు ఒక 250-300 మీటర్లు మనకి ఎక్కడైతే టెర్రైన్ అంటే సపోర్ట్ చేస్తుందో అంతవరకు కూడా మనం దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. వాటి కోసం మనము డెమో కూడా తీసుకుంటున్నామండి. ఎటువంటి కెమెరాస్, ఎలాంటి టెక్నాలజీని మనం ఉపయోగిస్తే మనకి రియల్ టైమ్ అలర్ట్స్ వస్తాయి అనే దాని మీద కూడా మేము దృష్టి సారించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా చాలా రకాల టీమ్స్ని రప్పించాం. వాళ్ళు వచ్చి మనకి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు, డెమాన్స్ట్రేషన్ కూడా చూశారు. అది ఎట్లా పనిచేస్తుందనే దాని మీద క్యూరేటర్ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ అట్లాగే నేను అలాగే మన టీటీడీ డిఎఫ్ఓ గారు మేము ముగ్గురం కూడా ఒక వైల్డ్ లైఫ్ అడ్వైజరీ కమిటీగా మమ్మల్ని ఫామ్ చేయడం జరిగింది. మేము దీనికి సంబంధించిన డెమో కూడా అన్నీ కూడా తీసుకొని అన్ని రకాలుగా ఏదైతే మనకి బెస్ట్ అనే దాని మీద ఒక డెసిషన్కి రావడం జరుగుతుంది. త్వరలో ఇమీడియట్లీ మనం ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కెమెరా ట్రాప్స్ అయితేనేమి, వీడియో మోడ్లో పనిచేసినటువంటి ఐఆర్ టెక్నాలజీతో పనిచేసినటువంటి కెమెరాస్ అయితేనేమి, అవన్నీ కూడా థర్మల్ ఇమేజ్ని బేస్ చేసుకొని మనకి రియల్ టైమ్ అలర్ట్స్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నామండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి అలర్ట్ అనేది వచ్చే విధంగా అక్కడ మనం అప్రమత్తమయ్యేలాగా అటువంటి సిస్టమ్ని ఏర్పాటు చేయడం కోసం మేము కృషి చేస్తున్నామని ఈ సందర్భంలో. ఎలుగుబంటి దాడి అనేది ఇక్కడ ఎక్కడా లేదు. గతంలో ఏంటంటే ఈ ఫుట్పాత్కి ఇరువైపులా అక్కడక్కడ కొన్ని టెంపరీ డస్ట్ బిన్స్ లాంటివి ఉండేవి, డంప్ యార్డ్స్. వాటిల్లో చెత్తని పడేయడం వల్ల ఆ చెత్తలో వాటికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అవి లభ్యమవుతుండడం వల్ల వాటి సంచారం కొద్దిగా ఎక్కువగా ఉండేది. ఇప్పుడైతే వాటి సంచారం గణనీయంగా తగ్గింది. ఎప్పుడో లేట్ అవర్స్లో ఎక్కడైతే మన మూమెంట్ అనేది లేదో ఆ టైంలో మాత్రమే అవి తిరుగుతున్నాయి తప్ప అసలు మనుషులు సంచరించేటువంటి టైంలో అట్లాగే మన ఫుట్పాత్కి దగ్గరగా ఎక్కడా కూడా వాటి మూమెంట్ అనేది లేదు. బట్ ఎనీహౌ మనమైతే నిరంతరం కూడా వీటిని పర్యవేక్షిస్తూ వీటి మూమెంట్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ దానికి కావాల్సిన విధంగా అన్ని రకాలైన జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్రీవారిమెట్టు వైపు అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. అక్కడ ఎప్పుడో అడపాదడప మాత్రమే వాటి సంచారం అనేది ఉంది. దాదాపు 25 రోజులు నుంచి మనం విశ్లేషిస్తున్నాము.
25 రోజుల్లో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఎప్పుడు కూడా మనకి అక్కడ చిరుతపులి కానీ ఎలుగుబంటి కానీ సంచారం అనేది లేదు. అది కూడా మనము సాయంత్రం 6 గంటలకి క్లోజ్ చేసేస్తాం కాబట్టి 7 గంటల్లో పందరు వెళ్ళిపోతారు. అవి ఇప్పుడు లేట్ నైట్ మాత్రమే అక్కడ వాటి సంచారం ఉంది తప్ప మనకి ఇబ్బంది కలిగించేటువంటి విధంగా అయితే అక్కడ ఎటువంటి సమస్య లేదు. కాకపోతే ఏవైతే మనం జాగ్రత్తలు చెప్పామో ఆ జాగ్రత్తలన్నీ పాటిస్తూ గుంపులు గుంపులుగా మాత్రమే వెళ్ళమని చెప్తున్నాము. అవన్నీ పాటిస్తూ ఈ టైమ్స్ అనేవి టైమింగ్స్ అనేవి కనుక మనం ఖచ్చితంగా పాటించగలిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.